హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ చార్మి. మరి వైఎస్ఆర్సీపీకి ఇంకో పెద్ద షాక్ తగలనుంది అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఆ షాక్ ఏంటి అంటే, ఇప్పటికే ఎంతో మంది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. కార్పొరేటర్లే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, ఎందరో మంది మారే ఉద్దేశంతో అయితే ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ప్రజెంట్ ఇటు బలినేని శ్రీనివాస్ రెడ్డి అయితే పార్టీని వీడనున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆయన బంధువు, అదేవిధంగా చాలా దగ్గరి బంధువు అనుకోవచ్చు, వరుసకు మామ అవుతారు. మరి అంత దగ్గరి బంధుత్వం ఉండి కూడా ఆయన బయటకు రావాలని అనుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, ఆయనకి వైఎస్ఆర్సీపీ పార్టీలో అసంతృప్తి అయితే నెలకొందరా, దానివల్లనే ఆయన పార్టీ మారాలనే ఉద్దేశంతో అయితే ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ఆయన ఇటు పొలిటికల్ కెరియర్ గురించి మాట్లాడుకోవాలంటే, 2012లో ఆయన అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని జాయిన్ అయ్యారు. దానికన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండే, ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీకి పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన గత ఎన్నికల్లో మాత్రం ఓడిపోవడంతో, ఇక ఆయనకంటూ ఇప్పుడు ఎలాంటి పొజిషన్ లేకపోవడంతో, అంటే ఏదైనా ఒక మాట చెప్దామని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆయనకి ఎలాంటి అంటే రెస్పాన్స్ రాకపోవడంతో ఆయన మాత్రం పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నారనేది వినిపిస్తోంది. ఇక ఈయనకి సంబంధించి స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి అంటే, బలినేని రాజీనామా ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామందికి వెళ్ళి ఆయన అయితే పార్టీ మారనున్నారని, అది కూడా వెళ్తే కాంగ్రెస్కి వెళ్తారు లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఏదో పార్టీలోకి వెళ్ళే ఉద్దేశంలో ఉన్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఇటు దగ్గరి బంధువు అయినటువంటి బలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని వీడిపోతే ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా తక్కువ మందే మిగిలి ఉంటారు అనుకోవచ్చు. మరి వెయిట్ చేసి చూడాలి, ఆయన నిజంగా పార్టీ వీడనున్నారా లేదా అనేది.